రామ్ గోపాల్ వర్మ ఆయన గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరమే లేదు ఎప్పుడు ఏదో ఒక ఇష్యూ నడిపిస్తూనే జనాల్లో హాట్ టాపిక్ అవుతుండడం ఒక వర్మకే చెల్లుతుందని చెప్పుకోవచ్చు ఇది అది అని కాదు సమాజంలో అన్ని విషయాలపై ఓపెన్ అవుతుంటారు ఎవరేమనుకుంటే నాకేంటి నాకు తెలిసింది నాకు నచ్చింది నేను మాట్లాడతా అనేది వర్మ సూత్రం ఈ నేపథ్యంలోనే మదర్స్ డే సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి తనదైన మాటలతో వెరైటీకి మారుపేరు అనిపించుకున్నారు రామ్ గోపాల్ వర్మ ఓవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే పలు విషయాలపై స్పందిస్తూ సోషల్ మీడియాలో దూమారం రేపుతున్న ఆయన మదర్స్ డే సందర్భంగా మరోసారి హార్ట్ బ్యూటీ అప్సరరాణిపై లైన్లోకి తీసుకొచ్చిన ఈ లోకంలోని తల్లులను ఉద్దేశిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు నీలాంటి ఏంజిల్ క్వీన్కి జన్మనిచ్చేందుకు మామ్కి స్పెషల్ థ్యాంక్స్ అంటూ అప్సరాని ఆమె అమ్మ ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు వర్మ పుట్టినరోజు శుభాకాంక్షలు మమ్మీ మీ అభిమాన వ్యక్తి మీరు ప్రతిరోజు నన్ను ప్రేరేపిస్తారు నన్ను జీవితంలో చాలా బలంగా స్వతంత్రంగా బ్రతికేలా చేసినందుకు ధన్యవాదాలు నా బెస్ట్ ఫ్రెండ్ అని అప్సరా చేసిన ట్వీట్ని రీట్వీట్ చేస్తున్న ఇలాంటి అద్భుతమైన బిడ్డను కన్న తల్లందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు అంతటితో ఆగ్ని ఆర్చి తన తల్లికి మాత్రం అన్ హ్యాపీ మదర్స్ డే అని చెప్పారు ఎందుకంటే నేను నీకు ఎప్పుడు సంతోషకరమైన రోజును ఇవ్వలేదు అని వర్మ పేర్కొన్నారు ఆయన చేసిన ఈ ట్వీట్స్పై నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి